నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతమంతో పాటు పరంజీ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మనిషికి రకరకాల కోరికలు, కోరిక లేకుండా ఖచ్చితంగా జీవనం అనేది సాగదు. కొన్ని కొన్నిసార్లు కోరికలు నెరవేరుతూ ఉంటాయి, కోరికలు కొన్ని కొన్నిసార్లు నెరవేరవు. నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే దుఃఖం. అయితే కోరిక కోరుకునేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది, బా ఈ కోరిక ఖచ్చితంగా అవుతుందని మన మైండ్ ఫిక్స్ అవుతూ ఉంటుంది. ఆ కోరిక చాలా త్వరతగతిన కూడా నెరవేరుతుంది. మనం అబ్జర్వ్ చేయాలి, ఇది మనం కోరుకున్నామో అది అయిపోయింది. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా కూడా అయిపోతూ ఉంటాయి. సో మీ సబ్జెక్ట్ ప్రకారం, డార్క్ ఎనర్జీ సబ్జెక్ట్ ప్రకారము, కోరిక కోరుకున్నప్పుడు అది మనకి తీరుతుందో లేదో ముందుగానే తెలుసుకునే ప్రక్రియ ఏమైనా ఉందా? ఓకే, సిగ్నల్ సిగ్నల్స్ కానీ కాషన్స్ కానీ, కాషన్ అంటే నెగటివ్ అనుకుంటారు, కాదు అంటే సిగ్నల్స్, యా మీరు అన్నట్టుగా సిగ్నల్స్ అంటే నేను పలానా పని అవ్వాలి అనుకుంటున్నాను, అది అయిపోవాలి, కానీ అవుద్దో లేదో, అయిపోతే బాగుండు, అవుద్దో లేదో అని జనరల్గా అనుకుంటూ ఉంటాం. అవును, అవుతుందో లేదో అని అనుకున్నప్పుడు అవుతుందా, అయితే దాన్ని మాటమాటికి చక్కగా ఓకే దాని గురించి ప్లాన్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అవ్వకపోతే, అవ్వకపోతే ఏదో ప్లాన్ చేసుకుందాం బాబు అనుకుంటాం, అంతే కదమ్మ. సో అవుతుందా లేదా అనేది మనకి తెలియాలి సింపుల్గా. దీనికి చిన్న అంటే ఒక ఎగ్జాంపుల్ మనం లైవ్గా అందరికీ జరిగేది ఒకటి మాట్లాడాలి అంటే, అంటే దాన్ని ఎలాగా అవ్వ చేసుకోవాలనేది, అంటే ఆ కోరిక తీర్చుకోవాలి అనేది కూడా మాట్లాడదాం దీనిలో. దానికంటే ముందు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి మనిషికి కూడా జరుగుతుందమ్మా, నేను చాలామందితో ఈ ఎగ్జాంపుల్ మాట్లాడతాను. సపోజ్ మీకు ఒక ఆకలి అవుతుంది, బాగా ఆకలి అవుతుంది, బాగా ఆకలి అయినప్పుడు ఇంకా ఏది చూసినా తినేయాలనిపిస్తుంది, అంత ఆకలిగా ఉంది. అప్పటికే తిని బాగా లేట్ లేట్ ఎప్పుడో తిన్నారు, సడన్గా మీకు ఇష్టమైన ఒక పదార్థం వాసన వచ్చింది, అబ్బా అనిపించి లాలాజలం నోట్లో ఈ షలైవ పుడిపోతుంది కదమ్మా. దీని ఇంతకుముందు కొన్ని థీరీస్లో నేను చెప్పాను, ఇదే షలైవ ఆకలిని తీర్చి తింటున్నటువంటి ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడానికి, అలాగే ఇదే షలైవ ఒక మనిషి భయంలో ఉన్నప్పుడు, ఇదే ఈ లాలాజలం అనబడే షలైవ ఒక కోరిక కోరినప్పుడు కూడా పుడుతుంది. అవునా? ఎగ్జాక్ట్లీ అమ్మ. ఎలా తెలుసు కోరికకి సలైవకి యా ఓకే సంబంధం ఎలాగుందో మాట్లాడదాం. ఇప్పుడు 3 రోజులైంది మీరు ఫుడ్ తిని, ఫుడ్ తినాలని అనిపించింది, స్మెల్ వచ్చింది, ఏమనిపించింది మీకు ప్రాక్టికల్గా అందరూ ఆలోచించండి. తినాలనిపించింది, ఇందాక అనుకున్నట్టుగా లాలాజలం ఊరింది, ఆటోమేటిక్గా వచ్చింది కదా, మీరు ఏమన్నా ఆలోచించారా దాని గురించి? లేదు. ఎప్పుడైతే ఆ స్మెల్ వచ్చిందో ఇమీడియట్గా తయారైపోయింది ప్రోగ్రామ్ ఖచ్చితంగా. సో అదేవిధంగా ఒక కోరిక కోరుకున్నప్పుడు మనం ప్రతిదానికి శలైవ వస్తుందని కాదమ్మా నేను చెప్పేది. ఎగ్జాంపుల్, మీకు మీ ఆలోచన మీకు అంతరాత్మలో లేదక మీ మెదడు అనేటటువంటి ఈ డార్క్లో ఉన్న భాగంలో, ఆ అవయవంలో, మెదడు అనే అవయవంలో పుట్టిన ఆలోచన ఏదైతే ఎమోషన్ అవుతుందో దానిని ఆ శలైవ రూపంలో రిలీజ్ చేసిందో, ఇది ఫుడ్ కాబట్టి శలైవ లాలాజలం పుట్టిందమ్మా. ఓకే, కానీ భవిష్యత్తులో ఏదో కోరిక, దానికి లాలాజలం ఎలా పడుద్ది, దానికి ఇది సింబల్ ఇవ్వలేం కదా, ఖచ్చితంగా ఇవ్వలేం. కానీ మీరు ఆహారం మీద ఆలోచించినప్పుడు మీలో వచ్చిన ఎమోషన్, ఇప్పుడు ఏదైతే ఎమోషన్ వచ్చిందో అప్పుడు ఇక్కడ ఊరింది. అదేవిధంగా మీరు ఏదైతే భవిష్యత్తులో క్యాజువల్గా ఓకే ఇప్పుడు 3 రోజులైన తర్వాత భోంచేసి 3 రోజులైంది, సడన్గా భోజనం కనిపించగానే తర్వాత తిందాంలే రేపు తిందాం అని అనుకుంటావా? వెంటనే. అదేవిధంగా కోరిన కోరిక మీద మన యొక్క ఆ భావం, ఆ విధమైనటువంటి భావం కానీ మనకు ఉన్నట్లయితే, ఏ విధంగా 100కు 100% మనం ఆహారం తీసుకుంటున్నామో 100కు 100% ఆ భావం కూడా సంప్రాప్తించబడుతుంది. అది భౌతిక సంఘటన అవ్వచ్చు, లేదా మీరు బిడ్డల్ని కనాలి అన్నది అవ్వచ్చు. ఎంతోమందికి ఈ అనుమానం కూడా ఉంటుందమ్మా, భార్యాభర్తలు దీన్ని జాతకరీత్యా కూడా మళ్ళీ చెక్ చేయాల్సి ఉంటుంది, ఆ టాపిక్ వద్దు. ఎందుకంటే పిల్లలు లేనటువంటి భార్యాభర్తల విషయంలో కూడా నేను చాలామందితో మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని విషయాలు డీకోడ్ చేయడం జరిగిందమ్మా, దాన్ని మరొక వీడియో చేద్దాం ఇప్పుడు, ఇది ప్రస్తుతానికి అది అప్రస్తుతం కాబట్టి దానికి వద్దు. సరే, ప్రస్తుతానికి ఒక మనిషి కోరిన కోరిక తీరుతుందా లేదా భవిష్యత్తులో అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఏదైతే మనం
ఎమోషన్, ఒక పదార్థాన్ని తిని మనం 3 రోజులు అయిన తర్వాత మనలో ఒక ఎమోషన్ వస్తుందో, ఆ ఎమోషన్ పుట్టిన వెంటనే మనకి ఏ విధంగా అయితే ఇక్కడ క్రియేట్ అయిందో అదేవిధంగా మీరు కోరిన కోరిక, సంకల్పం, మీరు సంకల్పించిన సంకల్పం మీద మీకు ఆ ఎమోషన్ కానీ ఉన్నట్లయితే మీరు గమనించండి, ఎమోషన్ అంటే ఏదో ఒక తెలియని ప్రాంతంలో జరుగుతుంది. ఇది బ్రెయిన్లోను అని చెప్పలేము, కళ్ళలోను అని చెప్పలేము, కళ్ళు మూసుకుంటే ఏదో అని చెప్పలేము, దానిని మనం భావించగలుగుతున్నాం అంతేనమ్మా. అది పలానా కాలి వేళ్లలోనో హృదయంలోనో గుండెలోనో కాలేయంలో ఎక్కడ ఏమీ చెప్పలేము మనం. అది ఒక ఫీల్, అంతే. ఫీల్ అవ్వాల్సిందే, ఫీల్, దాన్ని అనుభూతి మాత్రమే చెందగలం. కొంచెం పదాలు వచ్చిన వాళ్ళు అభివర్ణించగలం, వర్ణించగలం. పదాలు రాని వాళ్ళు వర్ణించి కూడా వర్ణించలేరు. అవుతుంది, నాకు తెలిసిపోయింది, అంతేలే, అంతే కదమ్మా. సో దానిని మనం అనుభూతి చెందాలి, ఆ భవిష్యత్తులో జరగబోయే సంఘటనని ఆ ఎమోషన్తో మనం ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ని క్రియేట్ చేసి ఆ ఫీలింగ్స్ని మనం రిలీజ్ చేసినట్లయితే మీరు అయిన ఆ ఎమోషన్, మీరు ఫీల్ అయిన ఆ ఫీలింగ్సే మీకు తెలియజేస్తాయి. కానీ ఇది తెలియాలంటే మీరు ఏం చేయాలంటే అలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎమోషన్ని క్రియేట్ చేసి మీరు ఆ ఫీలింగ్స్ని రిలీజ్ చేసి ప్రశాంతంగా, నేను ప్రతిసారి చెబుతూ ఉన్నానమ్మా, మౌనం అనేది వెరీ ఇంపార్టెంట్. మౌనమే శూన్యం, శూన్యమే యూనివర్స్, ఆ యూనివర్సే చీకటి. ఆ చీకటే మనల్ని అమ్మలా పాలిస్తున్నటువంటి, తన యొక్క కౌగిలిలో మనల్ని బిడ్డల్లా చూస్తున్నటువంటి ఆ మహావిశ్వం. ఇంతకు మించి మనం చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు. తెలుసుకునే జ్ఞానం ఈ శరీరంలో ఉన్నటువంటి మనకి లేదు. అంతకు మించి వర్ణించవచ్చు, కానీ ప్రస్తుతానికి మనం దాన్ని వర్ణించి అర్థం చేసుకునే స్థితిలో కూడా లేదు. మనకు కావాల్సింది ఇప్పుడు మన క్వశ్చన్ ఒకటే, భవిష్యత్తులో నేను ఒకటి సంకల్పించాను, ఆ సంకల్పం వృద్ధి చెందాలి. వృద్ధి చెందాలి అంటే 10 మందిలో మనం కూర్చొని ఇలా ఒక ఏదో అనుకుని మనసులో ఒకటి అనేసుకుని ఇది అయిపోతుంది, నేను అయిపోతాను, నేను భవిష్యత్తులో ఇది చేసేస్తాను, అలా కాదు. ఒక సంకల్పం అంటే మనం గత కొన్ని వీడియోల్లో మాట్లాడుకున్నామమ్మా, దానిని ప్రేమించాలి, పూజించాలి, భక్తితో ఆరాధించాలి, దానికి కావలసిన నమ్మకం ఉండాలి. అలాగే దానిని, ఆ సంకల్పాన్ని వృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి మెంటల్ మెకానిజం మనకు ఉండాలి. దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన అవగాహన మనకు ఉండాలి. ఇవన్నిటి మీద డిసైడ్ అయి ఉంటుంది మీరు సంకల్పించిన సంకల్పం వృద్ధి చెందుతుందా లేదా, అగైన్ యా నెరవేరుతుందా లేదా. అగైన్ మళ్ళీ అన్నీ తెలిసినా కూడా మీ ఎమోషన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డార్క్ ఎనర్జీ ఎమోషన్ ని మ్యాచ్ చేయకపోతే మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతుంది, అంతా స్పాయిల్. నిజంగా ఇవన్నీ ఒక ఆర్డర్ ప్రకారం కరెక్ట్ గా మనం చేయగలిగితే, ఎప్పుడు చేయగలుగుతాం అంటేనమ్మా, దానికి ఒకటే ఒకటి సాధన, అదే మౌనం ధ్యానం, మౌనం ధ్యానం. ఆ పని మీద మనకి భక్తి, పూజ ఇవన్నీ మనకుంటే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటామమ్మా. రైట్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అండి. సో దీనికి సంబంధించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు అడిగిన క్వశ్చన్ కి అయితే ప్రస్తుతానికి ఆన్సర్ ఇంత కాదమ్మా. ఇంత సరిపోతుంది అయితే. ఎందుకంటే మౌనం అనేది అనంతమైన సృష్టిని సృష్టిస్తుందమ్మా. ఈ మౌనం మనం సంప్రాప్తించుకునేది, మౌనం అంటే మరి నిద్రపోయినా మౌనమేనండి అని అనుకుంటారు చాలా మంది, కానీ ఎరుకతో మౌనం, ఎరుకతో మౌనం, ఎరుకతో మౌనం అదే సాధన అంటే. ఎరుకతో ఉండి మనస్సును అలలు లేనటువంటి సరస్సులా మనం ఉంచి ఆ సరస్సులో ఏ చిన్న రాయి విసిరినా, అంటే సంకల్పం అనే రాయి ఏది విసిరినా, సంకల్పం విసిరేసేనండి అయిపోద్ది కాదు, మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మెకానిజమ్స్ అన్ని దానికి మ్యాచ్ చేస్తే, ఇలాంటి సాధన మీరు చేస్తే సమస్తము, సమస్త పనులు సమకూరు ఈ ధరణిలోన, సాధనమున పనులు సమకూరు ధరణిలోన. ఈ విధమైన సాధన మనం చేయలేకమ్మా, ప్రతీది సగం 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 చేసుకుంటూ వెళ్ళిపోయి నా లైఫ్లో సక్సెస్ మీట్ అవ్వలేకపోతున్నాను అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతూనే మన జీవితాలు మనం సాగించేస్తూ ఉన్నాం. ఈ ఆధారపడడానికి అలవాటు అయిపోయాం. దీనిని ఛేదించి మనలోనే ఉన్నటువంటి ఈ దైవకణం, మూలకణాన్ని మనం చేరుకుని ఈ ధ్యానం ద్వారా సాధన చేస్తే ఆ డార్కులోకి మనం ప్రవేశించి ఆ ఎనర్జీ అన్ని మనకి నేర్పిస్తుంది. రైట్, అద్భుతం సార్. సో ఇంకా వివరణాత్మకంగా తెలుసుకోవాలి ఈ సబ్జెక్ట్ గురించి అనుకుంటే సార్ని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా.